కృష్ణా జిల్లా నందిగామ మండలం కోణతమ చెక్ చెక్పోస్ట్ వద్ద అక్రమ పోలీసులు పట్టుకున్నారు నందిగామ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సబ్ ఏఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ తెలంగాణ నుండి ఆంధ్రకు తరలిస్తున్న పదిహేను వందల మద్యం బోటిలకు కోణాత్మకూరు గ్రామం చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారని అన్నారు ఖమ్మం మంజీరా వైన్స్ నుండి ఆంధ్రాకు ఏపీ ట్వంటీ ఏజై త్రిబుల్ టూ ఎయిట్ కార్లు మద్యం తరలిస్తున్నారని సమాచారం రావడంతో మధ్యర వైపు నుండి వస్తున్న కారును ఆంధ్ర బోర్డర్ కోణాత్మకూరు చెక్పోస్ట్ వద్ద నిలిపి తనిఖీ చేయగా కారులో పదిహేను వందల మద్యం సీసాలను తరలిస్తున్న వాహనంతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు వీరిపై కేసు నమోదు చేశామని అలాగే మద్యం రిసీవర్ పై మంచిర వయన్స్ కు చెందిన వెంకట్ అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశామని వకుల్ జిందాల్ తెలిపారు తెలంగాణ నుంచి ఆంధ్రాకి మద్యం తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అలానే పెనుగంచి పరిధిలో ముప్పై వేల రూపాయలు విలువ చేసే తెలంగాణ మద్యం పట్టుకున్నామని వకుల్ తెలిపారు ఈ సమావేశంలో డీఎస్పీ నాగేశ్వర రెడ్డి సిఐ కనకారావు ఎస్ఏ ప్రసాద్ పెనుగంచుప్రోలు ఎస్ఏ రామకృష్ణ పాల్గొన్నారు